గోగినేని రంగనాయకులు ఈ పేరు చెబితే తెలియదు కానీ ఆచార్య ఎన్జీ రంగ అంటే వెంటనే గుర్తుకొస్తారు భారత స్వాతంత్ర సమరయోధుడిగా పార్లమెంట్ సభ్యుడిగా రైతు నాయకుడిగా ఆయన సేవలు అందించారు రైతుల సాధక బాధకాలపై బలమైన గొంతుక వినిపించారు భారత రైతు ఉద్యమ పితగా రైతు బాంధవుడిగా పేరుందారు గాంధీ పిలుపుతో ఉద్యోగాన్ని వదిలి స్వాతంత్ర్య పోరాటంలోకి దిగారు ఏళ్ల తరబడి జైలు జీవితాన్ని గడిపారు జమీందారీ విధానానికి ఎదురొడ్డి నిలిచారు అనేక రచనలతో తనదైన ముద్ర వేశారు పదవుల కోసం పాకులాడకుండా ప్రజల పక్షాన నిలబడి భావితరాలకు ఆదర్శ బాటపరిచారు ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేళ ఎన్జీ రంగ ప్రస్థానంపై ప్రత్యేక కథనం గుంటూరు జిల్లా నిడుబ్రోలులో 1900 సంవత్సరం నవంబర్ 7న గోగినేని నాగయ్య అచ్చమంబ దంపతులకు ఎన్జీ రంగ జన్మించారు నిడుబ్రోలులో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆయన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు 1926లో ఆక్స్ఫర్డ్ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీలిట్ పొందారు స్వదేశానికి తిరిగి వచ్చి మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు కందుకూరి వీరేశలింగం జీవితం దక్షిణాఫ్రికాలో గాంధీజీ సాగించిన పోరాటం రంగాను దేశ సేవకు పురిగొల్పింది 1923లో అప్పికట్లలో రైతు మహాసభ నిడుబ్రోలులో రైతు కూలీ మహాసభ ద్వారా రంగా తన ప్రస్థానం ప్రారంభించారు రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను 1929లో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘాన్ని స్థాపించారు కృష్ణా జిల్లాలో 300 గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేశారు గాంధీ పిలుపుతో భారత స్వాతంత్ర్య ఉద్యమం వైపు అడుగువేసిన రంగా ఖద్దరు కట్టి గాంధీ టోపీ పెట్టారు రైతు ఉద్యమాలను స్వాతంత్ర్య పోరాటంలో భాగం చేశారు తన భార్య భారతీదేవితో కలిసి సత్యాగ్రహ ఉద్యమాల్లో దిగారు రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వం వహించారు రంగా కృషితో గుంటూరు జిల్లాలో 65,000 ఎకరాలు సాగులోకి వచ్చాయి కిసాన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన రంగా రైతు కూలీల పరిస్థితిపై గాంధీతో చరిత్రాత్మక చర్చలు జరిపారు ఈ చర్చల సారాంశంతో బాపు దీవెనలు పుస్తకాన్ని తీసుకొచ్చారు వాహిని వారపత్రిక తెచ్చారు ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు 4 నెలలు పాదయాత్ర చేసి రైతుల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించారు 1940లో మద్రాసులో శాసనోల్లంఘన చేసి ఏడాది పాటు జైల్లో ఉన్నారు 1941లో క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొని మళ్లీ జైలుకెళ్లారు భారతదేశంలో ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థకి చర్మగీతం పాడటానికి రంగాజీ ప్రారంభించినటువంటి జమీందారీ రద్దు ఉద్యమమే దారితీసింది రాజగోపాలాచారి గారు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ రంగా గారిని ఉప ముఖ్యమంత్రిగా చేరండి రంగాజీ అని అడిగితే తిరస్కరించాడు కేంద్రంలో జవహర్లాల్ నెహ్రూ గారు కేంద్ర క్యాబినెట్లోకి వ్యవసాయ ఆహార మంత్రిగా చేరమని చెప్పి ఆహ్వానించినప్పటికీ కూడా అంగీకరించలేదు జవహర్లాల్ నెహ్రూ గారు సహకార వ్యవసాయాన్ని తీసుకురావాలి అనేటటువంటి చాలా దృఢమైన నిశ్చయంతో ఉండి ఆవిడి కాంగ్రెస్ మహాసభలో తీర్మానం చేసినప్పుడు దానిని వ్యతిరేకించడమే కాకుండా దేశవ్యాప్తంగా తిరిగి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి 2/3 మెజారిటీ ఉన్నప్పటికీ కూడా నెహ్రూ గారు ప్రవేశపెట్టినటువంటి సవరణ బిల్లు వీగిపోయింది రంగాకు ఆప్తమిత్రులు ఎందరో ఉన్నా టంగుటూరి ప్రకాశం పంతులతో స్నేహం గౌతు లచ్చన్నతో అనుబంధం కీలకమైనవి గౌతు లచ్చన్న ఎన్జీ రంగ ఒకటే ఆత్మగా మెలిగారు అంబేద్కర్ ని రాజ్యాంగ సభకు అధ్యక్షుడిగా ప్రతిపాదించింది రంగానే 1952లో కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించిన రంగా స్వతంత్ర పార్టీని స్థాపించి 10 ఏళ్లపాటు అధ్యక్షుడిగా పనిచేశారు 1962 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ 25 స్థానాల్లో గెలిచి బలమైన ప్రతిపక్షంగా నిలిచింది నాటి ప్రధాని నెహ్రూ రష్యా ముద్రగల సహకార వ్యవసాయాన్ని ప్రతిపాదించగా రంగా తీవ్రంగా వ్యతిరేకించారు 1930 నుంచి 1991 మధ్యకాలంలో పార్లమెంటేరియన్ గా 5 దశాబ్దాల పాటు సేవలందించిన రంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు ఉత్తేజిత ప్రసంగాలతో యువతకు స్ఫూర్తిగా నిలిచారు దేశ రాజకీయాల్లో ఎన్జీ రంగ తనదైన ముద్ర వేశారు సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఆ పేరు పెట్టింది ఈయనే
త్రిపుర కాంగ్రెస్ సభల్లో నెహ్రూ గాంధీల ద్వయం నేతాజీని ఒంటరి చేసినప్పుడు నేతాజీకి బహిరంగంగా అండగా నిలిచి అన్ని తానై త్రిపుర కాంగ్రెస్ మహాసభలను నడిపించారు. వివిధ విదేశీ సదస్సులకు హాజరయ్యారు. 1980లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో భారత్ తరపున ప్రతినిధిగా పాల్గొన్నారు. రంగా సమకాలీన అంశాలపై రచనలు చేశారు. ఆంగ్లంలో 65, తెలుగులో 15 పుస్తకాలు రాశారు. ఎందరినో ప్రజానాయకులుగా తీర్చిదిద్దారు. గౌతు లచ్చన్న, పాతూరి రాజగోపాల నాయుడు, జి మునిరత్నం నాయుడు, రెడ్డి తిమ్మారెడ్డి, ఎడ్లపాటి వెంకట్రావుతో పాటు మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కొణిజేటి రోసయ్య రంగా శిష్యులే. ఎప్పుడైతే మనం బళ్ళారి బాగొట్టుకున్నామో బళ్ళారి కోసం ఆయన 3 సార్లు బాగా నెహ్రూని వాళ్ళని మైసూర్ అందరినీ కన్విన్స్ చేసిన, ఎవరో స్వార్థం కోసం బళ్ళారి మైసూర్లో కలపటం అంటే రాయలసీమ మొండమైంది. ఆయన ఎప్పుడో చెప్పాడు బళ్ళారి పోతే రాయలసీమ మొండమవుతుందని. అది అతను స్టేట్స్మెన్, రంగారి స్టేట్స్మెన్షిప్కి లోకల్ పాలిటిక్స్లో ఆయన ముందు చూపుకి తాత్కాటం. అట్లాగే 2 స్టేట్లు ఆంధ్రాకు ఉండాలని చెప్పింది మొట్టమొదటి ఈయన. ఆంధ్రాకి 2 స్టేట్లు ఉండాలి, ఎవడు కంపాడు పెట్టుకోమంటే వీళ్ళు ఎవరు కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అప్పుడు ఎవరు ఈయన మాట ఎలా. రంగారు చెప్పింది రైతులంతా ఎన్నో కులం గోత్రం లేదు, ఆల్ ది ఫార్మర్స్ ఉన్నైట్. రైతులకు రంగా చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 1997లో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు పెట్టారు. ప్రభుత్వం రంగాకు పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అనేక ఇతర పురస్కారాలు దక్కాయి. తపాలా శాఖ ప్రత్యేక స్మారక బిళ్లను విడుదల చేసింది. 95 ఏళ్ల వయసులో అనారోగ్యంతో 1995 జూన్ 8 నిడుబ్రోలులోని స్వగృహమైన గోభూమిలో రంగా తుదిశ్వాస విడిచారు. వీరికి సంతానం లేదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి పదవులు ఆశించకుండా నీతివంతమైన నిరాడంబర జీవితం గడిపిన ఎన్జి రంగా భావితరాలకు ఆదర్శప్రాయుడు, మార్గదర్శి.